Dear Dr. TV, brushing techniques gurinchi vivristara ani adugutunnaru. Ee prashnaku doctor ka samadhanam ippudu chuddam. సాధారణంగా చాలామంది పేషెంట్స్ బ్రషింగ్ టెక్నిక్ గురించి అడుగుతూ ఉంటారు. బ్రషింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అనేది బ్రషింగ్ టెక్నిక్లో మనము మోర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ డూయింగ్ బ్రషింగ్. సో మాడిఫైడ్ బాస్ టెక్నిక్లో ఏం చేస్తామంటే చిగురు నుంచి కింది వైపు, అంటే పై పళ్ళను ఇలా పైనుంచి కిందికి, కింది పళ్ళను కింది నుంచి పైకి, అంటే చిగురుని అడ్రస్ చేస్తూ పళ్ళను అడ్రస్ చేస్తాము. బ్యాక్ టూత్ ఇలా రౌండ్ రౌండ్, అప్ అండ్ డౌన్, ఫ్రంట్ టూత్ అప్ అండ్ డౌన్, బ్యాక్ టూత్ రౌండ్ అండ్ రౌండ్. సో లోపల వైపు నుంచి కూడా మళ్ళీ ఇలా కింది నుంచి మళ్ళీ పైకి ఇలా ఇలా క్లీనింగ్ చేసుకోవడం. సో అక్లూజన్ అంటే పైన పైన పార్ట్లో, టూత్ పైన పార్ట్లో 45 డిగ్రీస్లో బ్రష్ పెట్టేసి బ్రషింగ్ చేసుకోవడం. ఈ విధానం ద్వారా ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో కూడా క్లీన్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చిగుర్లను కూడా మసాజ్ అవుతుంది అనమాట. దిస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఏ బ్రషింగ్ టెక్నిక్. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి చిగుర్లకు సంబంధించినటువంటి వ్యాధులు ఏదైతే ఎర్లీ స్టేజ్లో వచ్చేటువంటి జింజైవైటిస్ కానీ, లేటెస్ట్ స్టేజ్లో వచ్చేసిన పెరిడాంటైటిస్ కానీ ఇలాంటివి రాకుండా క్లీన్గా ఉంటుంది. సో పళ్ళపైన వచ్చేటువంటి ఫుడ్ పదార్థాల ద్వారా వచ్చేటువంటి గాలి కూడా దీనివల్ల క్లియర్ అవుతుంది.